మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన వడ్ల నరసింహాచారి 12 రోజుల క్రితం మృతి చెందారు. అతనికి 3 పిల్లలు. నిరుపేద కుటుంబం కావటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న మిత్ర బృందం కొంత డబ్బు పోగు చేసి 70,000 ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. భవిష్యత్తులో కూడా తమ చిన్ననాటి స్నేహితులు అంతా ఆ కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉంటామని, అండగా ఉంటామని చెప్పారు. చిన్ననాటి మిత్రుడు స్నేహబంధం కంటే మరే బంధం గొప్పది కాదని నిరూపించారు ఆ చిన్ననాటి మిత్రులు. ఈ కార్యక్రమంలో రాచర్ల అశోక్ కుమార్, చిల్క నాగరాజు, ఉదయ్ కుమార్, రాచర్ల సంతోష్ కుమార్, ప్రతాప్ రెడ్డి, పోచయ్య, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. నేడు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో వడ్ల నరసింహాచారి అని మా బాల్యమిత్రుడు గత 11 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అతనికి 3 పిల్లలు, అతి చిన్న వయసు వాళ్ళు, భార్య కుటుంబ సభ్యులంతా నిరుపేద కుటుంబంలో ఉన్నందున మేము అతని చిన్నటి మిత్రులమైన మేమందరం కూడా తలాయుతాన్ని సహాయ సహకారాలు చేసి ఆ చిన్న పాప పెళ్లి నిమిత్తం గురించి 66,000 రూపాయలను ఆర్థిక సహాయం చేసి అందించడం జరిగింది. ఆ చేసినటువంటి సహాయాన్ని పాండు రూపకంలో చేసి పెళ్లి వయసుకు అమ్మాయి యుక్త వయసు వచ్చేసరికి పెళ్లికి అందే విధంగా బాండు తీసి ఈరోజు మా బాల్యమిత్రులందరం కలిసి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా యొక్క మిత్రుడికి మేము సహాయ సహకారాలు అందించి వారి రుణం తీర్చుకోమని మేము అనుకుంటున్నాం. ఈరోజు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన వడ్ల నరసింహాచారి అనే మా చిన్ననాటి మిత్రుడు గత 11 రోజుల క్రితం మరణించడం జరిగింది. అతనికి కూతురు, 2 కుమారులు కలు ఉన్నారు. సో అతనికి మిత్ర బృందం అందరం కూడా కలిసి అతని కూతురు పేరు పైన 70,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ వారికి ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను.